కేంద్రము స్పష్టంగా రవి గారు మాట్లాడినప్పుడు కానీ లేకపోతే మిగతా ఎఫ్సిఐ మాట్లాడినప్పుడు కానీ కేంద్ర ప్రభుత్వం చెప్పింది 40 లక్షల మెట్రిక్ టన్ల ధాన్యం ఈ యొక్క వర్షాకాలంలో మేము కొంటాం ఈ ఖరీఫ్లో కొంటామని చెప్పినప్పుడు స్పష్టత వచ్చింది మిగతా నీకు అంతకన్నా మించి ధాన్యం వస్తే రాష్ట్ర ప్రభుత్వ అవసరాలు కూడా ఉన్నాయి కదా రాష్ట్ర ప్రభుత్వ అవసరాలన్నీ కూడా ఉపయోగించుకోవాలి లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఏ రకంగా ఎక్స్పోర్ట్ సేం చేయగలుగుతాం మిగతా దేశాలలో మిగతా రాష్ట్రాలలో ఎక్కడ అవసరాలు ఉన్నాయి అవిటిని ప్రణాళిక చేసుకొని చేసుకోవాలి కానీ ఇప్పుడున్నటువంటి ధర్నా ఇప్పుడున్నటువంటి చేస్తున్నటువంటి ఈ రోజు కేవలం ఇది రాజకీయమైనటువంటి ఆందోళన నువ్వు కేంద్రం దగ్గరికి పోయి ఒకవేళ నిజంగా నచ్చింది నిన్ననే లెటర్ రాసినావు రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేంద్ర ప్రభుత్వానికి ప్రధానమంత్రికో లేకపోతే సివిల్ సప్లైస్ మినిస్టర్ పీయూష్ గోయల్ గారికో నిన్న లెటర్ రాసినావు నిన్న లెటర్ రాసి ఇవాళ ధర్నా కూర్చుండేది లెటర్కు జవాబు రావాలి కదా నీకు నిజంగా సమస్య పరిష్కారం కావాలనుకుంటే నిన్న లెటర్ రాసినప్పుడు దానికో వారం రోజులు టైం ఇచ్చి వారం రోజులు టైం ఇచ్చి మేము లెటర్ రాసిన వాటి మా లెటర్కి ఇంకా రిప్లై లేదు మా రైతులు ఆందోళనలో ఉన్నారు మేము ఆందోళనలో ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం మీరు మీ పని ఏం చేయాలి మేమేం చేయాలి అనేటువంటి విషయం మాట్లాడాలి మాట్లాడినాక అప్పుడు కూడా సమస్య పరిష్కారం కాకపోతే ప్రజాస్వామ్యం కల్పించినటువంటి నిరసన తెలిపేటువంటి ధర్నాలు ఉద్యమాలు చేయొచ్చు కాదని కాదు కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏమి ఆలోచించకుండా కేంద్రానికి నిన్న లేఖ రాసి ఇవాళ మేము కూర్చుంటామంటే ఇది కేవలం రాజకీయ కోణంలో చూడవలసినటువంటి ధర్నా తప్ప రైతాంగానికి సంబంధించినటువంటి ధర్నా కాదు రైతులకు ఏ రకమైనటువంటి ప్రయోజనం లేదు ఈ ధర్నాతోని ఇవాళ 1.7 కోట్ల రవి గారు చెప్పినారు వారికి ఉన్న స్టాటిస్టిక్స్ ప్రకారం ఏదో చెప్పినారు 1.7 కోట్ల ప్యాడీ వేసింది అనేటువంటిది వాస్తవం కాదు.